హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుడు ఉన్నాడు లేడు అనే విషయంపై ఎప్పుడు ఆస్తికులు నాస్తికులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది రామాయణ మహాభారతం వంటి గ్రంథాలపై రాముడు కృష్ణుడు దేవుళ్లపై ఎప్పుడు ఏదో ఒక విషయం చర్చ నడుస్తూనే ఉంటుంది లంకలో ఉన్న తన భార్య సీతను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని దీన్ని అంటారని కొందరు చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుతం మళ్ళీ వారద నిర్మాణం మొదలైంది పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి చూడండి ఈ వారధిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖ గురించి మళ్లీ చర్చ మొదలైంది రామసేతు బ్రిడ్జిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలు కొందరు గుర్తు చేసుకుంటున్నారు రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడలేదని రాళ్లు వేరే చోట గురించి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని అలెన్ లెస్టర్ చెప్పారు అంతేకాదు రామసేతు ఇసుక నాలుగు వేల ఏళ్ల నాటిదని రాళ్ళు ఏడు వేల ఏళ్ల నాటివని పరిశోధనలో తేలిదని చెప్పారు అంతేకాదు ఈ వారధిపై ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించిన సైన్స్ ఛానల్ ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ గా పేర్కొన్నది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది మానవుల అని చెబుతుంది సదర్ ఛానల్ మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చని పేర్కొన్నారు అయితే ఈ రాళ్ళను ఎవరు వంతుగా ఏర్పాటు చేశారు అసలు నీటి మీద రాళ్ళు ఎలా తేలాయి వంటి అనేక సందేహాలకు సమాధానం మాత్రం ఇప్పటికీ మిస్ట్రీ అని ప్రశ్నలు ఎలా చాలా ఉన్నాయి కానీ సమాధానం దానికి స్పష్టమైన ఆధారాలు లేవు అయితే కొన్నిసార్లు నదిలో రాళ్ళు తేలుతూ వెళ్తున్నారని అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అంటూ కొందరు చెబుతూ ఉంటారు రామాయణంలోని యుద్ధకాలంలో రామసేతు నిర్మాణ ప్రస్తావన కనిపిస్తుంది ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ను నలుడు అందించారు నలుడు అనే నా వానరు నేతృత్వంగా కోటి మంది వానరులు అయితే ఐదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొన్నారు రామసేతు వంతెన తమిళనాడులో రామేశ్వరం వద్ద గల ధనుష్కోటి నుండి శ్రీలంకలో గల మన్నర్ వరకు నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు మూడు వెడల్పుతో నిర్మించారు చరిత్రలో ఈ వారధిని సేతు బంద శ్రీలంక వరకు నడక మార్గం అందుబాటులో ఉండేది పదవ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక స్పష్టంగా పేర్కొన్నారు పద్నాలుగు వందల ఎనభైలో వచ్చిన పెను తుఫాను ప్రభావంతో ఈ వంతన ధ్వంసమైంది అనంతరం ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు రెండు వేల రెండులో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రం రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతన గురించి మళ్లీ చర్చ మొదలైంది ఈ వారీ స్త్రీ కారణాల నుంచి వెతికే ప్రయత్నం చేశారు రామసేత దగ్గర కనిపించే రాళ్ళు లావాతో ఏర్పడే భూమిస్తే రాళ్ళని అందుకే నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే